మానవ సృష్టికి నిదర్శనమైన హ్యూమనాయిడ్ రోబో సోఫియా విశాఖలో సందర్శించింది. మేధాశక్తిని ఆవిష్కరించేలా రోబో చెప్పిన సమాధానాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విశాఖ ఫిన్టెక్ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రోబోతో మంత్రి నారా లోకేష్ ముచ్చటించారు. లోకేష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆకట్టుకుంది రోబో సోఫియా. విశాఖ ఫిన్టెక్ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మొదటి హ్యూమనాయిడ్ రోబో సోఫియా. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు సోఫియా మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మనుషులు రోబోలు కలిసి సామరస్య వాతావరణంలో ఉండటం సాధ్యమవుతుందా అని మంత్రి లోకేష్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది సోఫియా. రోబోలు మనుషులకు మరింత దగ్గరయ్యే రోజులు వస్తున్నాయని, అనేక రంగాల్లో రోబోలు మనుషులకు సహకారం అందించే అవకాశాలున్నాయని చెప్పింది. మెడికల్ థెరపీతో సహా అనేక రంగాల్లో రోబోలు సేవలు అందించే అవకాశం ఉందని చెప్పింది రోబో సోఫియా. What are your thoughts? As humanistic and benevolent robots designed to understand humans become more common, I believe we can develop a collaborative environment. It's easy to imagine a terrible future, but really the future is full of possibilities. Policing kosam prabhutvam robolu upayoginchukune avakasam unda ani Sophia adigaru Lokesh. ఒకప్పుడు రోబో కాప్స్ అనేది ఊహాజనితమని, కానీ పెరుగుతున్న టెక్నాలజీతో రోబో పోలీసింగ్ నిజమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పింది సోఫియా. నిఘా కోసం రోబో కాప్స్ వినియోగించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పింది. Robots can now assist the police and do some meaningful work and actually make our cities more and more safe. Oh, yes, I see. Miscommunication between citizens and law enforcement could be greatly reduced. No wonder you are hailed as a visionary leader. I'm glad to see Andhra Pradesh is looking forward to the future of technology. తిత్లి లాంటి విపత్తులు వచ్చినప్పుడు రోబోలు ఉపయోగపడతాయని ప్రశ్నించారు లోకేష్. విపత్తులు వచ్చినప్పుడు నువ్వు ప్రాణత్యాగం చేస్తావా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, రోబోలకు విపత్తులు ఎదుర్కొనే సామర్థ్యం లేనప్పటికీ భవిష్యత్తులో మాత్రం సాధ్యమవుతుందని చెప్పింది సోఫియా. విశాఖకు రావడం చాలా సంతోషంగా ఉందని చెబుతూ అందరినీ ఆకట్టుకుంది రోబో సోఫియా. రోబోతో మాట్లాడేందుకు, సెల్ఫీలు దిగేందుకు చాలామంది ఆసక్తి చూపారు.